జోగులాంబ గద్వాల జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని మాల మహానాడు చందుర్తి మండల శాఖ ప్రతినిధులు డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని దరూర్ మండలం ప్రేమురపల్లి గ్రామంలో విశ్వమేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన శక్తులను వెంటనే అరెస్ట్ చేసి మిగతా జిల్లాలలో మహనీయుని విగ్రహాల ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మాల మహానాడు డిమాండ్ చేసింది. చందుర్తి మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎక్కడ నేరాలు జరిగినా పోలీస్ శాఖ ముందుండి వారిని పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంబేద్కర్ విగ్రహాల ఎదుట తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సంరక్షించాలని వారు ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో మాల మహానాడు చందుర్తి మండల శాఖ అధ్యక్షులు నీరటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీగిరి సుధాకర్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్తో పాటు సంటి బాబు, బత్తుల ఉదయ్, జంగం ప్రసాద్, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు ఆలోచన విధానం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం. నిన్నటి రోజున గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఒక గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అతనిపై చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందిగా భోజన బంధువులు మరియు యువకులు కలిసి చందుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ గారి కాంస్య విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి దుర్మార్గులను కఠినంగా శిక్షించే వరకు ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోబోతున్న భోజనులకు అందరికీ చాలా ధన్యవాదాలు. అట్లే విగ్రహాన్ని కూల్చివేయడం జరిగిందో అట్టి విగ్రహం వద్ద కాంస్య విగ్రహం ప్రతిష్ఠించే వరకు బహుజన బంధువులు ఖచ్చితంగా పోరాడి ఆ సమస్య మీద పరిష్కారం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. ఇది ప్రభుత్వాలు వెంటనే దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా మండల కేంద్రంలోని బహుజన యువకులు, బహుజన నాయకులు పాల్గొనడం జరిగింది. చందుర్తి మండల కేంద్రంలో మరి విశ్వ మేధావి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని జోగులాంబ గద్వాల జిల్లా దరూరు మండలం రేవులపల్లి గ్రామంలో మదమెక్కిన దొంగలు, మతోన్మాదులు, మతపిచ్చి వాళ్ళు మరి అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ దుర్మార్గులు మరి మన మీదో సాధిస్తామనుకుంటే మనకే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇలా భారత రాజ్యాంగం అనేదే భారతదేశ దిక్సూచి, ఆ దిక్సూచికి నాయకుడు అంబేద్కర్, మరి వారి విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, మరి దుండగులు శిక్షించేటువంటి చర్యలు లేవా, మరి మీ ప్రభుత్వాలు మీ పాలన అంటే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన ఒక్క దుర్మార్గుని వెంటాడి వేటాడి శిక్షించకపోతే మీకు పతనం తప్పదని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వమే ఈ రాజ్యం నిర్లక్ష్యం వహిస్తూ ఈ ప్రభుత్వము, ఈ యంత్రాంగము ఇదంతా మీకు బానిసలై నడిపిస్తుంది. కాబట్టి దీన్ని మేము బేసర్తిగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయకపోతే అక్కడ ఎక్కడైతే విగ్రహాన్ని ధ్వంసం చేసారో అక్కడ కాంస్య విగ్రహాన్ని పెట్టకపోతే ఆ పెట్టేంత వరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టి ఆ విగ్రహాన్ని పెట్టేంత వరకు మేము ఊరుకునేదని డిమాండ్ ఇచ్చేస్తున్నాం.